చూసినటువంటి ఈ ఘటన అన్నది యావత్ మహిళా లోకానికి అవమానకరమైనటువంటి ఇన్సిడెంటే కాకుండా ఒక పోలీస్ వ్యవస్థకి కళంకాన్ని తీసుకొచ్చినటువంటి అంశం. పోలీస్ అంటే రక్షక భటులని మాట్లాడుతుంది. ఆ పోలీసే భక్షకులాగా మారితే ఎవరికి చెప్పుకుంటారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న నాయకత్వంలో మహిళలకే పెద్దపీట వేసింది. ఏ రంగం తీసుకున్నా కూడా ఇవాళ లాండ్ ఆర్డర్లో కూడా చాలా సీరియస్గా చెయ్యాలని చెప్పేసి పలుసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టి ఇవాళ కొత్త డీజీపీ గారిని కూడా ఈ మధ్య కాలంలోనే నియమించారు. సో ఈ లాండ్ ఆర్డర్ను సర్వ్ చేస్తున్న సందర్భంలో కింద ఉన్నటువంటి వ్యవస్థ ప్రజలకి అందుబాటులో ఫ్రెండ్లీ నేచర్లో ఉండి సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాలి తప్ప, ఇవాళ గతంలో ఒక మరియమ్మ ఇన్సిడెంట్ ఏ విధంగా మనం ఈ రాష్ట్రంలో చూసామో అదే విధంగా ఇవాళ ఒక దళిత మహిళని దొంగతనం కేసులో ఆమెను తీసుకెళ్ళి తన భర్తను, తనని, తన కొడుకుని విపరీతమైనగా కొట్టడము 5 రోజులు. యాక్చువల్గా నేను ఇందాక ఆమెతో సునీతతో మాట్లాడినటువంటి అంశంలో 30 సంవత్సరాలు ఉన్న సునీత ఇవాళ ఆమె పైన ఒక ఆరోపణ వస్తే, మీకు కంప్లైంట్ వస్తే తీసుకెళ్ళి విచారిస్తాం, అర్ధరాత్రి 9 గంటలకు, అంటే 9 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి 2 గంటల దాకా కొట్టి పడిపోయినటువంటి వ్యక్తిని మీకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేందర్ ఆర్ ఇక్కడ ఆయన ఆర్ఎంపి డాక్టర్ అట, మరి అతను మీ అమ్మకు పడిపోయిందిరా, స్కూల్ తప్పిపోయింది అని చెప్పేసి ఈ చిన్నోడికి జెండు బాంబు ఇచ్చి మీ అమ్మకు రుద్దం అని చెప్పినాడట. వేసి అదే కారులో తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలేసి నువ్వు బయటికి వెళ్తే నిన్ను చంపేస్తాం అని వాళ్ళు బెదిరించిన బెదిరింపులకు 3-4 రోజుల వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. లాస్ట్ నిమిషంలో ఆ అమ్మాయికి ఆల్రెడీ కాలు ఫ్రాక్చర్ అయింది, ఇందాక నేను చూపించింది. ఆ ఫ్రాక్చర్ అయిన కాలు పైనే వాళ్ళు ఇలా కట్టేసి చైర్కి ఇలా వెనుకకి ఆమెకు నెట్ పెట్టేసి ఆ ఆఫీసర్ వెళ్ళిపోయింది. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు అని అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఒక ఉమెన్గా నేను ఆమెకి అప్రిషియేట్ చేస్తున్నా, కానీ ఆమె హయ్యర్ అఫీషియల్స్కి చెప్పు ఉండాల్సింది. ఆమె చెప్పకుండా పోవడం ఆమె చేసినటువంటి తప్పు. రెండో విషయము, వాళ్ళని రిమూవ్ చేసే బదులు కంప్లైంట్ ఎవరైతే ఇచ్చినారో, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి పోలీస్ వాళ్ళ మధ్య ఏమైనా లావాదేవీలు జరిగినాయా, అంత ప్రెజర్ ఈ విషయంలో చేయాల్సినటువంటి అవసరం ఏముండింది? కాబట్టి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కూడా నేను ఈ సందర్భంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి, ఇంత దాష్టికంగా ఆమెను కొట్టించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పకుండా ఈ ప్రభుత్వంలో, ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకి న్యాయం జరుగుతుంది, దోషులకి శిక్ష పడుతుంది. రీసెంట్గా ఒక వ్యక్తి గతంలో ఎన్నడో ఒక అమ్మాయిని రేప్ చేసినటువంటి ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మొన్ననే శిక్ష కూడా పడింది. ఇలాంటి శిక్షలు తప్పకుండా ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతాయి. ఇలాంటి ఇన్సిడెంట్లు మరొకసారి ఇంకా ఎక్కడ కూడా జరగకుండా, పునరావృతం కాకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని నమ్మకం ఉంది. అందుకే డీజీపీ గారికి కూడా నేను ఇవ్వబోతున్నాను. ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం తరఫున తప్పకుండా అండదండగా ఉంటుంది. అందుకే తనకు మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించడం కోసం కూడా ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కలిసి వెళ్ళారు. తనకి ఒక భరోసాని, ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా ఈ విషయాన్ని మనము ఒక మహిళకి జరిగినటువంటి అన్యాయంగా చూడాలి తప్ప, దీన్ని రాజకీయ కోణంలో రాజకీయంగా పులుమకుండా, దీనిని ఆ కోణంలో చూడకుండా ఒక సమాజం దృష్ట్యా ఇలాంటి తప్పులు జరగకుండా సమాజంలో మన బాధ్యతగా మనం ముందు ఉండాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. బాబు 8th క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. తండ్రిని కొడితే చెప్పలేదు, అందుకని తల్లిని కొట్టారు. కొడుకుని కొడితే ఆ బాధ చూసి తల్లి నిజం ఒప్పుకుంటుందంటే చెయ్యని తప్పు ఒప్పుకుంటారు ఎవరైనా? మరియమ్మ లాకప్ డెత్ ఇన్సిడెంట్ అన్నది అది మీకు ప్రూవ్ అయ్యిందా? కాలేదు కదా. రీసెంట్గానే ఎక్కడ మన జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎక్కడ కొల్లాపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక ట్రైబ్ ఉమెన్ తీసుకెళ్ళి ఆమెని అత్యాచారం చేసి ఎంత పాశవిచకంగా చేశారో మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి క్రైమ్ పట్ల కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను డీజీపీ గారికి ఈ సందర్భంగా దీంట్లో అది కూడా నేను యాడ్ చేసి ఇచ్చున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమాజంలో మహిళకి గౌరవం ఇచ్చినప్పుడు మాత్రమే, మహిళలకి రక్షణ కలిగినప్పుడు మాత్రమే ఈ సమాజం బాగుంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరికీ సామాజిక బాధ్యత అని తెలియజేస్తున్నాను. సరిగా
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.